नमस्ते एम न्यूज़ को स्वागत। राबोवो असेंबली एन्निकल्लो तेलुगुदेशं पार्टी की 160 स्थानालु रावडं खायमनी तेलुगुदेशं पार्टी कार्यकर्तलनु इब्बंदी पेडुतुन्न वैसीपी नायकुलकु कार्यकर्तलकु 2024लो तेलुगुदेशं पार्टी अधिकारं चेपट्टिन तर्वात दबिडि दिबिडे अनि तेलुगुदेशं पार्टी राष्ट्र अध्यक्षुडु केंजारपु अच्चेन्नायुडु हेच्चरिंचारु। भविष्यत्तुलो ग्यारंटी पेरुतो तेलुगुदेशं पार्टी आध्वर्यंलो चेपट्टिन बस्सु यात्र पिठापुरं नियोजकवर्गंलो तेलुगुदेशं पार्टी राष्ट्र अधिकार प्रतिनिधि पिठापुरं एमएलए वर्मा आध्वर्यंलो विजयवंतंगा जरिगिंदि। పేద వర్గాలకి రక్షణ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాల మీరు చూడండి బలహీన వర్గాలకి ఆ రోజున కార్పొరేషన్లు పెట్టి మరి ఎస్సీ ఎస్టీ కేసు నా మీద హత్య కేసు ఇదే చేయాలేమో అనుకొని చాలా మంది మా అందరి దగ్గరికి వచ్చి కూడా ఈ చైతన్య రథయాత్ర సోమా ఏ రోడ్డు మీదైనా సరే ఒక తట్టిని మట్టి ఎలక్షన్లలో మాటిచ్చారు నాకు ఓట్లు వేయండి సంపద మనం సృష్టిస్తాం జగన్మోహన్ రెడ్డి సంపద ఎట్లా సృష్టిస్తున్నాడో ఒకే ఉదాహరణ చెప్పి నేను విరమిస్తాను మనకి తీర ప్రాంతం దాదాపు 1000 కిలోమీటర్లు ఉంది మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఎంతో కలిసి మట్టి దొంగలు అంటే తాడిపట్టి చేర్చొచ్చుపట్నం చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రను మన రైతులైన కొమ్ము నుంచి కన్నీరు పెట్టారు మాకు రెండు పక్కలు లేవు అప్పులు పాలైపోతున్నా ఏమన్నా చేయండి ఆ కన్నీరు నుంచి పుట్టింది పురుషోత్తపట్నం గ్రామాలంతా 95% ఆడబడుచక కాళ్ళకి మట్టి అవ్వకుండా రోడ్లు వేసారా లేదా చంద్రబాబు వర్మ గారు మీ అందరికి కూడా అభిమాన పాత్రలు చాలా కష్టపడి నియమించేటారు అంతే కష్టపడి పనిచేసేటారు ఇక్కడ ఎవరు ఎక్కువ జనాభా ఉన్నారని ప్రశ్న కాదు ప్రజలకు ఎవరు ఎక్కువ సేవ చేస్తారనేటువంటిదే ప్రశ్న అంతేత అందరూ కావాలి వారికి అంటే అందరూ కావాలి अंदर की सेव चेसे व्यक्ति आयन की कुला मताल तो संबंध ले मन वर्मगार कुला मतलब नायक प्रयत्न वर्मी अप्डी इंडिपेडेंट पार्टी इपड़ी भविष्य में अंदर सामान चूसे सेव चेसे नायक व्यतिरेक దేశ చరిత్రలో 5 కోట్ల మంది ప్రజలు చీల్గొడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు ఏ సర్వే వచ్చినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ప్రతి సర్వే కూడా చెప్తుంది ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఐప్యాక్ కూడా 3 రోజుల ముందు రిపోర్ట్ ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డికి నువ్వు అంతిమ గడియల్లో ఉన్నావు ఎప్పుడెన్నికొచ్చినా నువ్వు పోయే పరిస్థితి ఉందని ఐపాక్ రిపోర్ట్ వచ్చింది వెంటనే ముఖ్యమంత్రి ఢిల్లీ పరిగెత్తారు మోడీ గారు అమిత్ షా గారు
ఇంకా ఆలస్యం అయితే నేను ప్రజల దగ్గరికి వెళ్తే రాళ్ళతో కొడతారా పరిస్థితి వస్తుంది మీరు మాకు అనుమతి ఇవ్వండి తొందరగా ఎలక్షన్లు పెట్టేస్తానని నిన్న ఎల్లి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కోరాడు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి డిసెంబర్ లోనే ఎలక్షన్లు వస్తాయి కాబట్టి నాయకులు కార్యకర్తలందరూ ఏదైతే ఈ రోజు ఆరు కార్యక్రమాలు సూపర్ 6 కింద ఈ రోజు మహిళలకు మహాశక్తి యువతకి యోగలం రైతుకి ఈ రోజు రైతు భరోసా ప్రతి ఒక్కరికి తోడైన మంచి నీళ్లు ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడిని ధనవంతులు చేయడానికి పూర్ టు రిచ్ ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వారి సాధికారత పెంచడానికి వారికి ఆర్థిక పురిపుష్టి కలగడానికి వారు కూడా ఈ సమాజంలో గౌరవంగా బతకడానికి ఈ రోజు బీసీ ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారు ఈ విషయాలన్నీ గ్రామ గ్రామానికి ఇంటింటికి తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।